కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా హైదరాబాద్లోని సినీ కార్మికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యూసఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినీ కార్మికోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఏపీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాల్, మెగాస్టార్ చిరంజీవి, మరికొందరు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మేడే జెండాను ఆవిష్కరించారు. తాను కూడా ఓ కార్మికుడినేనని, తోటి కార్మికులకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానన్నారు మెగాస్టార్. సినీ పరిశ్రమకు ప్రభుత్వాల సహకారం ఎంతో అవసరం ఉందని చెప్పారు. ఇండస్ట్రీకి సహకరిస్తున్న తెలుగు రాష్ట్రాల సీఎంలకు ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి. ఎప్పుడు ఏ వచ్చినా సరే ఈ చిరంజీవి మీ కార్మికుల వెనకాల ఉంటాడు. ఎందుకంటే నేను ఒక కార్మికుడినే కాబట్టి విచ్చేసి మంచి మాటలు మాట్లాడిన ప్రతి ఒక్కరికి, అలాగే ఈ సందర్భంగా ఏ ఒక్కళ్ళో నాలాంటి వాళ్ళు పెద్దలు ఇంకో అంటూ అనుకుంటే కుదరదు. ఈ ఇండస్ట్రీ సజావుగా సాగడానికి, ఈ ఇండస్ట్రీ అద్భుతంగా ముందుకు వెళ్ళడానికి, ఈ ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి ప్రభుత్వ సహకారాలు కావాలి. ఆ రకంగా క్రైసిస్ వచ్చినప్పుడు కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక మాట, ఒక పిలుపుతోటి వారు స్పందించిన తీరు కానీ, వారు అందించిన చేయూత కానీ నభూతో నా భవిష్యత్తు. ఈ రోజున అత్యద్భుత కలెక్షన్స్తో ఆడుతున్నాయి, అంత రెవెన్యూ కలెక్ట్ చేస్తుంది, ఎంత ఖర్చు పెడితే అంతకంతా వస్తుంది, అంత లాభిస్తారంటే కనుక ప్రభుత్వ ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇచ్చేటువంటి భరోసా వాళ్ళు కురిపించడం వరాలు. సినీ కార్మికులు టైం లేకుండా కష్టపడుతున్నారన్నారు మెగాస్టార్. ఇండస్ట్రీలో 8 గంటలు పని విధానం ఉండదని, సినీ కార్మికుల కష్టాన్ని అతి దగ్గరగా చూశానన్నారు చిరంజీవి. ఏ రోజు కష్టం ఆ రోజు చేస్తేనే వారికి పూట గడుస్తుందని చెప్పారు. సినీ పరిశ్రమ మాత్రం టైమింగ్స్ లేవండి. సన్రైజ్ షాట్ అంటే 5 o'clock వెళ్ళాలి, అంటే 3 o'clock లెగాలి. అది వాళ్లే కాదు, ఆర్టిస్టులు మేము కూడా ఎర్లీగా లేగాలి. మా దైనందిన జీవితంలో మేము ఎక్సర్సైజ్ చేసుకోవాలి, మేకప్ వేసుకోవాలి, మళ్ళీ 5 o'clock మేము షార్ట్కి వెళ్ళాలి. ఇలా నిరంతరం కష్టపడుతూనే ఉంటాం ఇలా ప్రతి ఒక్కరు. పైగా కష్టపడ్డ వాళ్ళు ఇక మనం ఒక నెల 15 రోజులు చేయకపోయినా పర్వాలేదు అన్నంత భరోసాగా ఉండదు వాళ్ళ జీవితాలు. ఏ రోజు కష్టం ఆ రోజు, ఏ రోజు రెక్కాడితే ఆ రోజు లొక్క నిడినట్లు, అలాంటి పరిస్థితి కూడా ఈ రోజున ఉంది మనకి. సినీ కార్మికులకు రాత్రి పగలు అనే తేడా ఉండదన్నారు మెగాస్టార్ చిరంజీవి. కుటుంబాలను వదిలేసుకురని, సినిమా కోసం కష్టపడతారని చెప్పారు. కార్మికులకి మన సినిమా కార్మికులకి ఉన్న తేడా ఒకటి గమనించాలి. బయట ఉన్న కార్మికులకు ఒక నిర్దిష్టమైనటువంటి సమయం ఉంటుంది, ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణీత అట్మాస్ఫియర్ ఉంటుంది, అలాగే నిర్ణీతమైనటువంటి ఒక ఫ్యాక్టరీయో లేదా ఒక స్థలం ఉంటుంది, అలాగే క్లైమేట్ కూడా, వాతావరణం కూడా నిర్ణీత వాతావరణం ఉంటుంది. కానీ మన సినిమా కార్మికులకు అలాంటి నిర్ణీతమైనటువంటి సమయాలు కానివ్వండి, అట్మాస్ఫియర్ కానీ ఉండనే ఉండదు. వాళ్ళు ఈ రోజున ఎడారిలో ఎండలో పనిచేస్తారు, అలాగే మంచు కొండల్లో వాళ్ళు చలికి వణుకుతూ పనిచేస్తారు, అడవుల్లో ఉంటారు, రాత్రి పనిచేస్తారు, పగలు పనిచేస్తారు. ఇట్లా సమయాలు ఏమీ లేదు. ఒకసారి కుటుంబాన్ని వదిలేసుకోవాలి. పండగలుండో, పబ్బాలుండో, ఆదివారాలుండో, ఆ రకంగా ఎంతైనా కష్టపడేవాళ్ళు ప్రపంచంలోనే సినీ కార్మికులు అని ఎంత గంట పథకం చెప్పగలను. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సినీ కార్మికులకు హెల్త్ కార్డులు ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి చిరంజీవి గారు ఒక హాస్పిటల్ కూడా కట్టాలనేటువంటి ఆలోచన ఉందని నాకు మొన్ననే తెలిసింది. నేను లాస్ట్ టైం అన్నయ్యకి చెప్పిన చిత్రపూరిలో స్థలం ఉన్నది, చిత్రపూరిలో స్కూల్కు హాస్పిటల్కు స్థలం ఉంది. కాబట్టి మీరు ఇనిషియేట్ చేస్తే తప్పకుండా కొన్ని వేలాది మంది జీవితాల్లో మరి వెలుగు నింపేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ